హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మనం చేస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా ఇది ఫోర్త్ వీడియో. ఇప్పటి వరకు మూడు వీడియోలు కంప్లీట్ చేసుకొని ఈ వీడియోని కూడా చూస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సిన్సియర్గా వీడియో చూస్తూ మీకు ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. దీనివల్ల ఏమవుద్దంటే, మనం నెక్స్ట్ రాయబోయే అఫీషియల్ ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ కొంతైనా పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనం వీడియో చూడడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మనకు డ్రైవింగ్ ఫోర్స్లో ఉంటుంది. అయితే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయంటే 100% రావని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్. సో అందుకని మనకి చేయాల్సింది ఏంటంటే, సిన్సియర్గా ఎఫర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. సో దానిలో భాగంగానే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు సిన్సియర్గా మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. దానివల్ల మనకి కొంత నేర్చుకునే కంటెంట్ ప్రాపర్గా తెలుస్తుంది. సో లాస్ట్ వీడియోలో కూడా మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ చేసిన పర్సన్ని మన షైన్ ఇండియా టీం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి నెక్స్ట్ మంత్ మ్యాగజైన్ పంపించడం జరుగుతుంది. ఇది జస్ట్ లైక్ అప్రిషియేషన్ లాంటిది. సో అందుకని మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే, క్వశ్చన్ నెంబర్ 1, 2024 పద్మవిభూషణ్ ఓకేనా అవార్డు గ్రహీతలో క్రింది లేని వారిని గుర్తించండి. ఓకేనా, యాక్చువల్లీ 2024 పద్మవిభూషణ్ ఐదుగురికి వచ్చింది. అందులోని చూడండి, ఇందులో లేని వారిని అడిగారు. ఒకటి బిందేశ్వర్ పాఠక్, ఈయనకి మరణానంతరం వచ్చింది, సో ఈయన ఉన్నారు. పద్మ సుబ్రహ్మణ్యం, ఈమె కూడా వచ్చింది. తర్వాత వైజయంతి మాల బాలి, ఈమె కూడా పద్మవిభూషణ్ వచ్చింది. అయితే ఈ అశ్విని బాలచంద్ మెహతా అనే పర్సన్కి పద్మభూషణ్ వచ్చింది. ఓకేనా, ఈమెకి ఈయనకి వైద్య రంగం నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి ఈ పర్సన్కి వైద్య రంగం నుంచి రావడం జరిగింది. ఆన్సర్ అశ్విని బాలచంద్ మెహతా. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. అయితే 2024 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి క్విక్గా. ఒకటి ఎం వెంకయ్యనాయుడు ప్రజాసేవలు, ఓకేనా మన ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా చిరంజీవి కొనుతేల మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కళలు. వై జయంతి మాల బాలి తమిళనాడు, కళ్ళ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు, ఈమె కూడా కళ్ళ నుంచే రావడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బిందేశ్వర్ పాఠక్ మరణానంతరం, సామాజిక సేవ బీహార్. ఓకేనా, ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 సంబంధించి క్రింది సరైన అంశాలు ఏంటి? ప్రధానమంత్రి రాష్ట్ర బాల పురస్కార్, ఓకేనా, బాల పురస్కార్ 2024. అయితే స్టేట్మెంట్ ఏ, జనవరి 22న ద్రౌపది ముర్ము ఈ అవార్డులను 19 మంది చిన్నారులకు అందజేయడం జరిగింది. ఓకేనా, ఈ అవార్డులను మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఓకేనా, అయితే ఆన్సర్ ఏంటి? ఏ మాత్రమేనా, బి మాత్రమేనా, ఏ అండ్ బియా, ఏది కదా? ఓకేనా, మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఆప్షన్ 3 అంటే ఏ అండ్ బి రైటు. సో మనకు కావాల్సింది థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దీని వివరాలు చూసినట్లయితే ఈ అవార్డు 2 రకాలు. ఓకేనా, ఈ అవార్డు అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి బాలశక్తి పురస్కార్, బాల్ కళ్యాణ్ పురస్కార్. ఓకేనా, బాలశక్తి పురస్కార్, బాల్ కళ్యాణ్ పురస్కార్. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఈ క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్కి ఈ అవార్డు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి ఆర్ సూర్యప్రకాష్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. అయితే ఇంతకుముందు ఈ అవార్డుని నేషనల్ చైల్డ్ అవార్డ్ అని పిలిచేవారు అనమాట. ఈ బాలశక్తి పురస్కార్ అవార్డుల్ని నేషనల్ చైల్డ్ అవార్డులని పిలిచేటోళ్ళు. అయితే ఈ అవార్డుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఆల్రెడీ మనం స్టేట్మెంట్లో చూసుకోవడం జరిగింది. ఓకేనా, కమాన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 2024 పద్మ పురస్కారాలకు సంబంధించి క్రింది ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. ఓకేనా, ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి 2024 పద్మ పురస్కారాల గురించి చూసినట్లయితే ఎన్ని జతలు సరైనవో. ఓకేనా, నెక్స్ట్, 2024 గాను ఈ అవార్డులను ఎంపికైన వారు 132 మంది. ఈ స్టేట్మెంట్ రైటే. నెక్స్ట్, మహిళలకు ఈ అవార్డులకు ఎంపికైన వారు 38. అంటే మ్యాక్సిమం ఇది డౌటు, కొద్దిగా ఒకసారి చూద్దాం. మరణానంతరం ఈ అవార్డులకు ఎంపికైన వారు 9 మంది. చూద్దాం, తెలుగు రాష్ట్రాల అవార్డులు ఎంపికైన వారు 9. ఇది మనకు తెలుసు 9 కాదని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 5 కాబట్టి ఇది రాంగ్ అని మనకు తెలుసు. అదేవిధంగా విదేశీయులు అవార్డుకి ఎంపికైన వారు 8 మంది. సో చూద్దాం ఆన్సర్ ఏంటి, అన్ని జతలున్నా, 3 జతలున్నా, 4 జతల, 2 జతల. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ ఆన్సర్ తెలుసు, ఇది కూడా రాంగే. ఎందుకంటే మహిళలు ఎంతమంది, 30 మంది. ఓకేనా, సో అదేవిధంగా ఇది కూడా రాంగ్, అంటే ఏసీఈ 3 జతలు రైట్ కాబట్టి ఆప్షన్ 2లో 3 జతలు రైట్. దీని తాలూకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఓకే ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, ఇలా కాకుండా ఇంకొంచెం మీకు డీటెయిల్గా కొంత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మొత్తం 132. ఓకేనా, 132లోని పద్మ విభూషణ్
ఓకేనా, పద్మభూషణ్ 5, ఓకేనా, ఆ తర్వాత పద్మభూషణ్, ఓకేనా, పద్మభూషణ్ 17, ఆ తర్వాత పద్మశ్రీ ఇక్కడ 110. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో అలా అయితే దీంతో పాటు మహిళలకు 30, తెలుగు వారికి ఏవో 8, విదేశీయులు 8, ఇలా 7, ఇలా కాకుండా మీకు ఒక సింపుల్ లాజిక్ 4 వాణిజ్య రంగం నుంచి, ఓకేనా. ఆ తర్వాత నెంబర్ ఏంటి, 7 ఏంటి, క్రీడల నుంచి, ఓకేనా. కబడ్డీతో లింక్ పెట్టుకోండి, కబడ్డీకి 7 ప్లేయర్స్ ఉంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా 8 రెండు ఫిగర్స్ ఉన్నాయి, రెండు ఫిగర్స్, ఒకటి తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి తమిళ మన తెలుగుకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 5, 8. సో విదేశీయులు, ఓకేనా, విదేశీయులకు వచ్చేటప్పటికి విదేశీయులు కూడా 8, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, మరణానంతరం 9, అదేవిధంగా 30 మెంబర్స్ మహిళలు. సో ఇలా గుర్తుపెట్టుకోగలిగితే అట్లీస్ట్ ట్రై చేయండి. ఇక్కడ కూడా ఉంది, మహిళలు 30, విదేశీయులు 8, మరణానంతరం 9, తెలుగు రాష్ట్రాల నుంచి 8, క్రీడల నుంచి 7, వాణిజ్య రంగం నుంచి 4. సో మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, ఎలాగైనా పర్లేదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ 2024 గురించి ఈ క్రింది సరైన అంశాలను గుర్తించండి. ప్రపంచంలో ఏ దేశం మిలిటరీ పవర్ఫుల్గా ఉంది అనే వివరాలను గ్లోబల్ ఫైర్ సంస్థ విడుదల చేస్తుంది, ఓకేనా. ఈ గ్లోబల్ ఫైర్ ర్యాంకింగ్స్ 2024 అనేది ఏంటంటే ఏ దేశ మిలిటరీ అనేది పవర్ఫుల్గా ఉందనేది ఇది డేటా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబితాలో స్టేట్మెంట్ బి ఏంటి, ఈ జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. సో ఆబ్వియస్లీ ఇదే ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రైటే. 2, 3, 4 స్థానాల్లో రష్యా, చైనా, ఇండియా, ఓకే, మంది 4 స్థానంలో ఉంది చూసుకోండి, ఓకేనా. ఇది కూడా స్టేట్మెంట్ రైటే. అత్యంత బలహీన మిలిటరీ దేశంగా మాల్డోవా. సో మ్యాక్సిమం ఈ దేశాలన్నీ అంటే ఈ ఇలాంటి దేశాలన్నిటికీ ర్యాంకులు తక్కువే ఉంటాయి కాబట్టి మేబీ ఇది ఉండొచ్చు, కానీ ఈ స్టేట్మెంట్ అనేది మాల్డోవా కాదు. మాల్డోవా సెకండ్ ర్యాంకు భూటాన్, ఓకేనా. భూటాన్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉంది. సో ఈ మొత్తం ఈ 3 స్టేట్మెంట్లు రైటే. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఏబీసీ. ఏబీసీ అనేది రెండులో ఉంది కాబట్టి ఈ ఆన్సర్ రైట్. అయితే దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఇంకో చెప్పాను కదా అత్యంత బలహీన మిలిటరీ దేశాలు, ఫస్ట్ భూటాన్, నెక్స్ట్ మాల్డోవా, 3 సురినామ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్లో చేసిన ప్రకటనకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి, ఓకేనా. ఇటీవల కాలంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ పర్యటనలో భాగంగా ఈ ఒక కొన్ని స్టేట్మెంట్లు చెప్పాడు, అదేంటో సార్ చూద్దాం. ఇటీవల భారత ప్రభుత్వం పర్షియన్ భాషను, ఓకేనా, శాస్త్రీయ భాషల జాబితాలో చేర్చింది, ఓకేనా. ఇరాన్ని ఇంతకుముందు పర్షియన్స్ అంటారు. సో అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత పర్షియన్ భాష గురించి చెప్పడం జరిగిందనమాట, ఓకేనా. భారత ప్రభుత్వం పర్షియన్ భాషను శాస్త్రీయ భాషల జాబితాలో చేర్చిందట, రైటే, ఓకేనా. శాస్త్రీయ భారతలో జాబితాలో చేర్చిన మొదటి భారతీయ భాష తమిళం, ఓకేనా. ఇది కూడా స్టేట్మెంట్ రైటే. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఓకేనా, కింద 9వ సాంప్రదాయ భాషగా పర్షియా భాష నిలిచింది, రైటేనా. స్టేట్మెంట్ రైటే, ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అయితే భారత్లో 8వ షెడ్యూల్ కింద 6 క్లాసికల్ లాంగ్వేజ్లను ఇంతకు ముందే గుర్తించడం జరిగింది. ఇది పాలిటీ, ఓకేనా, స్టాటిక్. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే కాబట్టి మనకి ఆప్షన్ 1లో పై వెన్యూ రైట్, ఓకేనా. నెక్స్ట్ దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం, ఓకేనా. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 9వ సాంప్రదాయ భాష ఏంటి, పర్షియా లేదా పర్షియన్, ఓకేనా, పార్షియా లేదా పర్షియన్, ఓకే. పాలీ మరియు ప్రాకృతి కూడా ఈ హోదాలో ఉంది. ఈ పాలీ మరియు ప్రాకృతి అనేది 7, 8 అనుకోండి. సో ఈ రెండు కూడా ఈ హోదా ఉంది. అయితే 8వ షెడ్యూల్ కింద 6 క్లాసికల్ లాంగ్వేజ్ల తాలూకా ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇందాక చెప్పాం కదా మొదటిది తమిళ అని 2004, అదేవిధంగా తర్వాత సంస్కృతం 2005, అదేవిధంగా కన్నడ అండ్ తెలుగు. చూడండి 2008లోకి వచ్చేటప్పటికి కన్నడకి తెలుగు ఒకేసారి ఈ ప్రాచీన భాష ఇవ్వడం జరిగింది. తర్వాత మలయాళం 2013, ఆ తర్వాత 6వ భాషగా 2014 ఒడియా, ఓకేనా. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ క్లాసికల్ భాషలను గుర్తిస్తుంది అనమాట, ఓకేనా. ఈ కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ క్లాసికల్ భాషలని గుర్తిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓకే, పోప్స్ నివేదిక
ప్రకారం పసిడిలకు అత్యధికంగా ఉన్న దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి. ఓకేనా? ఈ పోప్స్ నివేదిక ప్రకారం ఎక్కువ బంగారం నిల్వలు ఎక్కడున్న ఏ దేశాలు ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఇటలీ, స్విట్జర్లాండ్. ఇంచుమించు అన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మన ఆన్సరు మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్. ఓకేనా? ఆన్సర్ 3. ఓకే, దీని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నట్టయితే ఈ జాబితాలో 813,346 టన్నులతో అమెరికా మొత్తం టోటల్గా 813,000 టన్నులు తో అమెరికా మొదటి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా? అయితే మన ఇండియాని కంపేర్ చేసినట్లయితే దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. 48,157 మిలియన్ డాలర్ల విలువ గల 800 టన్నులు అనమాట. ఓకేనా? సో 800,000కి 800 ఎంత డిఫరెన్స్ చూడండి. సో ఇండియాకు వచ్చేటప్పటికి 9th ప్లేస్లో ఉందన్నమాట. చాలా వేరియస్ ఉంది కానీ మనకు వచ్చేటప్పటికి ఓన్లీ 800 టన్నులు ఉంది. సో దాని వాల్యూ అంట 48,157 మిలియన్ డాలర్లు. ఓకేనా? అయితే ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా మొదటి స్థానంలో కువైట్ దినార్. అయితే దీన్ని బేస్ చేసుకొని ఏదైతే ఫోర్బ్స్ నివేదిక వెయిట్ చేసుకొని అత్యంత వాల్యుబుల్ కరెన్సీగా కువైట్. అందుకే ఇప్పటికి కూడా మన దగ్గర నుంచి మన ఇండియా నుంచి కానీ లేదంటే మన తెలుగు రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి కువైట్ వెళ్ళి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కరెన్సీ వాల్యూ ఎక్కువ కాబట్టి అక్కడ పొందించినా కానీ మన దాంతో ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. మన కరెన్సీలో దీని విలువ 270. అంటే మన ఒక దినార్, ఒక కువైట్ దినార్ తాలూకు వాల్యూ ఎంత అంటే మనకు 270.23 రూపాయలు సమానం కాబట్టి సో దాని వాల్యూ ఎక్కువ ఉంది. అదేవిధంగా డాలర్లో చూసినట్లయితే 3.25 డాలర్లు ఇస్తేనే కానీ ఒక దినార్ రాదు. సో దానికన్నీ గుర్తుపెట్టుకోండి. అంతేవిధంగా డాలర్, అమెరికా డాలర్ అనేది 10th ప్లేస్లో ఉంది. ఓకేనా? ఈ పోప్స్ని వికేది ప్రవర్. యూరో ఎంత? 9th ప్లేస్లో ఉంది. అదేవిధంగా స్విస్ ఫ్రాంక్ ఎంత ఉంది? 8th ప్లేస్లో ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీని తాలూకా PDF అనేది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోని షైర్ ఇండియా అకాడమీ CSR టెస్ట్ సిరీస్ ఛానల్లో మీకు PDF అనేది పెట్టడం జరుగుతుంది. మీరు హ్యాపీగా చూసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్. ఇటీవల కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ వారు శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో అమ్మకం చేస్తున్నందుకు ఏ సంస్థకు నోటీసులు ఇచ్చింది? ఓకే, ఆన్లైన్లో ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అన్నీ దొరుకుతాయన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిమాండ్ అండ్ సప్లై. ఓకేనా? ఈ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ఈ శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం, అప్పుడు ఏదైతే అయోధ్య మందిర్ ఓపెన్ అయింది కదా, ఆ టైంలో అయోధ్య తాలూకా ఇంపార్టెన్స్ గురించి ఎక్కువ సోషల్ మీడియాలోని, మెయిన్ మీడియాలోని ప్రసారం జరిగినప్పుడు దాని తాలూకు ప్రసాదం గురించి ఎక్కువ మంది ఉత్సాహపడ్డారు కాబట్టి దానికోసం ఈ అమెజాన్ వాడు ఏం చేశాడంటే, ఓకే డైరెక్ట్ ఆన్సర్ అమెజాన్. ఈ అమెజాన్ వాడు ఏం చేశాడంటే ఆన్లైన్లో పెట్టి అమ్మేశాడు. సో దానికోసం ఏం చేసిందంటే ఒక ఈ సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ అంటే అమెజాన్. ఓకే, ఆన్సర్ అనేది అమెజాన్. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అమెజాన్కి ఈ లడ్డు అమ్మేస్తున్నందుకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఓకే, వివరణ. శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో మిఠాయిలు అమ్మకం చేస్తున్నందుకు అమెజాన్ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం, ఓకేనా, వినియోగదారుల పరిరక్షణ నియమాలు 2022లో రూపొందించడం జరిగింది. ఓకేనా? సో ఇది అవగాహన కోసమే కాబట్టి కొంచెం మీరు కూడా ఒకసారి ఫోకస్ చేయండి. నెక్స్ట్, కాంట్రాక్టుల ట్రేడింగ్ సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా ఏ సంస్థ నిలిచింది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మన తాలూకా దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఏంటి ఆన్సర్? ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మాత్రం పక్క కమెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ఇది మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కాంట్రాక్టుల ట్రేడింగ్ సంఖ్యాపరంగా ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా ఫిఫ్త్ టైం కూడా మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీని తాలూకు హెడ్ క్వార్టర్ బాంబే. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది 5వసారి. ఓకేనా? ఈ కేటగిరీలోనే మన 5th ప్లేస్లో, 5వసారి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఈక్విటీ విభాగంలో ట్రేడింగ్ సంఖ్య పరంగా, ఓకేనా, ట్రేడింగ్ చేయడం దానిలో పరంగా చూసినా కానీ 3rd ర్యాంక్లో ఉంది. ఓకేనా? దీని స్థాపన ఏదైతే ఉందో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1992లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ అనేది ముంబై. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అమెరికాలోని ఏ రాష్ట్ర విద్యా సంస్థలో 2 ప్రభుత్వ పాఠశాలల పాఠ్య ప్రణాళికలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు? అమెరికాలోని
ఒక రాష్ట్ర సంస్థలో ఏదైతే ఉందో ఒక రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలోని మన హిందీని ఓకేనా ప్రపంచ భాషగా చేర్చారనమాట. అదేంటంటే చూడండి, ఒకటి న్యూయార్క్, రెండు జార్జియా, మూడు వాషింగ్టన్, నాలుగు కాలిఫోర్నియా. ఓకేనా, ఏంటి ఆన్సర్ ఏంటి? ఓకే, డైరెక్ట్ కాలిఫోర్నియా. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. 2024-25 విద్యా సంవత్సరంలో నుండి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా, 2024-25 విద్యా సంవత్సరం నుండి ఓకేనా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఐబీ ఓకేనా ఇంటర్నేషనల్ బకలారియట్ ఎప్పటి నుంచి? 2025-26 నుంచి. ఓకేనా, నెక్స్ట్ సామాజిక న్యాయ మహాశిల్పం గురించి క్రింది సరిగ్గా జతపరచని జతలను గుర్తించండి. ప్రదేశం స్వరాజ్ మైదానం, విజయవాడ. ప్రారంభించిన తేదీ 19 జనవరి. దీనికి పీఠం కింద ఎత్తు 81 అడుగులు, విగ్రహం మొత్తం ఎత్తు 208 అడుగులు, పెడెస్టల్ సైజు 3481 చదరపు కిలోమీటర్లు. సి మాత్రమే, డి మాత్రమే, సిడి మాత్రమే, సిడిఏ. ఇందులో సరిగ్గా జతపరచలేని జతలు ఎన్ని ఉన్నాయి మీకు కానీ తెలిస్తే ఆన్సర్ చేయండి. ఓకే, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, ప్రదేశం స్వరాజ్ మైదానం, విజయవాడ, రైటే. ప్రారంభించిన తేదీ 19 జనవరి. సో ఇది కూడా మనకి దీనికి ఇంకో లింక్ ఉంది, తర్వాత చెప్తారు. ఇది కూడా రైటే. కింద పీఠం ఎత్తు 81 అడుగులు, ఇది కూడా రైటే. అయితే విగ్రహం మొత్తం ఎత్తు ఎంత అంటే, సో ఇది రాంగ్. ఎందుకంటే 81 అడుగులు + 185, సో ఓవరాల్గా 206 రావాలి, 208 ఉంది కాబట్టి ఇది రాంగ్. పెడెస్టల్ స్టైలు 3481 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ డి మాత్రమే రాంగ్. సో ఆన్సర్ 2. ఓకేనా, దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ చూస్తుండే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇది. సో గుర్తుపెట్టుకోండి, దీని మొత్తం పొడవు 206 అడుగులు చెప్పాను కదా, విగ్రహం 185 అడుగులు. అయితే దాని కింద పీఠం ఎత్తు ఎంత ఉంది? 81 అడుగులు. పెడెస్టల్లోని G+2 ఓకేనా, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 అడిషనల్ ఫ్లోర్స్ ఉంటాయి. బౌద్ధ వాస్తు శిల్పకల్పలో కాలచక్ర మహామండల డిజైన్ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? సో నేను లాస్ట్ టైం ఇందాక ఇచ్చిన ఇన్పుట్ అదే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైతే 19, 20, 21, 22. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ 19. కులగణన 19. అదేవిధంగా అంబేద్కర్ తాలూకా విగ్రహం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో కూడా 19. సో అందుకని మనకి ఈ రకంగా లింక్ పెట్టుకొని చదువుకోండి. చూద్దాం ఒకసారి, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం బీహార్ 2023. రెండవ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి, సో ఇది కూడా ఇంపార్టెంట్. ద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఓకేనా, విగ్రహ ఆవిష్కరణ జరిగిన కులగన్న జరిగిన రోజే కులగన్న ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒక ఇంపార్టెంట్ నోట్ అంటే, ఈ కులగన్న పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 4 జిల్లాల్లో 5 వార్డు సచివాలయాల్లో 2023 నవంబర్14 ప్రవేశపెట్టారు. ఓకేనా, సో అప్పటికి అది ఇంపార్టెంటే కానీ, సో ఇది ఉంది కాబట్టి ఆ ఏరియా జస్ట్ ఇది అవగాహన కోసం, కానీ ఇది మాత్రం ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 U19 పురుషులు వన్డే క్రికెట్ కప్ పోటీల్లో ఏ దేశంలో నిర్వహించారు? ఓకేనా, 2024 U19 క్రికెట్ వన్డే కప్లోని ఏ దేశంలో నిర్వహించారంటే, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. ఏంటి ఆన్సర్ ఏంటి? సింపుల్ క్వశ్చనే కదా, ఆన్సర్ చేయండి. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 2. అయితే ఇక్కడ తాలూకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి వరల్డ్ కప్ ఏదైతే అయిందో ఆ వరల్డ్ కప్లోని ఫైనల్కి ఇండియా ఆస్ట్రేలియా రావడం జరిగింది. ఇండియా ఆస్ట్రేలియా వస్తే ఆస్ట్రేలియా విన్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా U19 పురుషుల క్రికెట్ వన్డే కప్లో కూడా ఓకేనా, వన్డే కప్లో కూడా ఏం జరిగిందంటే, ఆస్ట్రేలియా ఫైనల్కి ఇండియా ఫైనల్కి రావడం జరిగింది, ఆస్ట్రేలియా విన్ అయింది. ఓకేనా, ఇక్కడ తాలూకు ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇప్పటి వరకు U19 క్రికెట్లో మన దేశం 5 సార్లు విజేతగా గెలిచింది. ఇప్పుడు గెలిచిన ఆస్ట్రేలియా అనేది 4th టైం అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. నెక్స్ట్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్కి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. అడిగింది ఏంటి? సరైన అంశాలు. అయితే ఇటీవల బాక్సింగ్ ఆటకు తప్పనిసరి పరిస్థితిలో వీడ్కోలు పలకవలసి వచ్చిందట. ఏంటి, కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇటీవల బాక్సింగ్ ఆటకు తప్పనిసరి పరిస్థితిలో వీడ్కోలు పలకాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈమెకి బాక్సింగ్ నుంచి వీడ్కోలు పలకాలని లేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో
వీడుకోలు పలకల్సి వచ్చింది. అదేంటో ఇంట్రెస్టింగ్గా చూద్దాం ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, ఆప్షన్ బి, స్టేట్మెంట్ బి, 2012 ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించారట. ఓకే, ఇది రైటే. నెక్స్ట్ ఇది కూడా రైట్. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారిణి, ఇది కూడా రైట్. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు కొనసాగుతున్నారా, కొనసాగుతున్నారా లేదా? ఓకే, మ్యాక్సిమం ఇది కూడా రైట్ అనుకుంటారా? రాంగ్. ఎందుకంటే ఆమె టెన్యూర్ అయిపోయింది, 2016లోనే ఆమెకి ఎన్నికయ్యారు. సో 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఇది లేదు కాబట్టి ఏబీసీ మాత్రమే. కాబట్టి ఆన్సర్ 2 ఏబీసీ మాత్రమే. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, మేరకు 2016 ఆల్రెడీ చెప్పుకున్నాం, 2016లోని రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో లేరు. అయితే 2014 ఏషియన్ గేమ్స్లో భారత్కు బంగారు పథకం తెచ్చిపెట్టిందట ఈమె. ఓకేనా, గమనిక చూడండి, బాక్సింగ్ రూల్స్ ప్రకారం బాక్సింగ్ ఎలైట్లో కొనసాగాలంటే 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. అయితే ఈమెకి ఇటీవల కాలంలో 41 ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించాల్సి వచ్చింది. ఓకేనా, సో నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిజర్ట్ 2024కి గురించి, ఐ మీన్ సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకేనా, ఈ విన్యాసాలను డిజర్ట్ నైట్ అనే పేరుతో నిర్వహించారు. ఈ విన్యాసాలను ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, యుఏఈ దేశాల్లో పాల్గొన్నాయి. ఓకే, స్టేట్మెంట్ ఏ రైటా, బి రైటా, ఏ అండ్ బి రైటా? ఓకేనా, ఏది కాదా? ఓకే, ఇక్కడ కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఈ విన్యాసాల్లో ఇండియా ఉంది, ఫ్రాన్స్ ఉంది, యుఏఈ ఉంది, ఇటలీ లేదు. దీనికి రీజన్ ఏంటంటే, దీని ఎక్స్ప్లెనేషన్లో అరేబియా సముద్రంలో హైతీ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ హైతీ దాడులు తర్వాత వాణిజ్యం మీద జరిగే దాడులకి వ్యతిరేకంగానే 3 దేశాలు కలిపి ఈ విన్యాసాలని స్టార్ట్ చేసే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. వాణిజ్య నౌకలపై ఇదిగో చెప్పాం కదా, హైతీ దాడులు అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి ఆటంకాలు కలిగిస్తున్న నేపథ్యంలో ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ దేశాలు అరేబియా సముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ విన్యాసాల్లోని వైమానిక దళానికి చెందిన Sukhoi-31 MKI, ఓకేనా, MiG-29, జాగ్వార్ C-130J, ఓకేనా, రవాణా విమానాలు పాల్గొన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి మన రవాణా విమానాలు, Sukhoi-30 MKI, MiG-29, జాగ్వార్ C-130J. ఓకేనా, నోటీస్ చేయండి. నెక్స్ట్ టు కిల్ ఏ టైగర్, ఓకేనా, వెరీ ఇంట్రెస్టింగ్. టు కిల్ ఏ టైగర్కి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా, ఏమడిగాడు? సరైన అంశాలు. భారత డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అయిన టూ కిల్ ఏ టైగర్ 95వ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యింది, 95వ అవార్డుకి. ఓకేనా, సో ఈ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ నిషా పహూజా. ఓకేనా, నెక్స్ట్ ఈ డాక్యుమెంటరీకి బెస్ట్ కెనడియన్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఓకేనా, 13 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం గురించి చిత్రీకరించిన డాక్యుమెంట్ ఇది. ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఇది బాగా వైరల్ అయింది. సో దీని మీద జరిగిన యాజిస్టేషన్ ఏదైతే ఉందో, నిరసనలు కూడా జరిగాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. చూస్తే ఆన్సర్ పైవన్యూనా, బీసీడీనా, లేదంటే ఏబీసీ మాత్రమేనా, సిడీ మాత్రమేనా? ఆన్సర్ చూడండి, ఆన్సర్కి వచ్చేటప్పటికి ఈ 95 ఉంది కదా, 95 కాదు 96. ఓకేనా, ఈ 95 అనేది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉంది కదా, దానికి వచ్చింది అవార్డు. సో అందుకని మనకు అలా నోటీస్ చేయాలి కాబట్టి కంపల్సరీగా 96 కాబట్టి మనకి బీసీడీ, ఏ తప్పు, బీసీడీ ఎక్కడుంది? ఆన్సర్ ఇక్కడ 2లో ఉంది, ఈ ఆన్సర్ రైట్. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. ఓకేనా, భారత డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ టూ కిల్ ఏ టైగర్ 96, చెప్పాను కదా 96 అవార్డుకి నామినేట్ అయ్యింది. ఓకేనా, 96 ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యింది. డైరెక్టర్ నిహా పహుజా ఢిల్లీకి చెందినవారు కాగా ప్రస్తుతం కెనడాలో నివాసం ఉంటున్నారు. అందుకనే ఆమెకి కెనడియన్ అవార్డు కూడా వచ్చింది. ఓకేనా, జార్ఖండ్లో జరిగిన అత్యాచారం ఆధారంగా 13 ఏళ్ల బాలికపై చేసిన అత్యాచారానికి ఎగెనిస్ట్గా ఫాదరు పోరాటం చేస్తున్నాడు, చూద్దాం. ఓకే, ఏ రాష్ట్రానికి చెందిన రెడ్ యాంట్ చట్నీకి ఇటీవల జిఐ ట్యాగ్ హోదా దక్కింది? ఓకేనా, రెడ్ యాంట్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా ఉంటే మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా. ఓకేనా, ఈ రెడ్ యాంట్ చట్నీని ఏమంటారంటే కాయ చట్నీ అంటారట. ఓకేనా, దీన్ని స్థానికంగా అక్కడ కాయ చట్నీ అని పిలుస్తారట. చూడండి, ఈసారి ఒడిస్సా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎర్రచేమలతో చట్నీ చేసేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాన్ వెజిటేరియన్స్ ట్రై చేయండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మలేరియా వ్యాధికి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి.
మనం ఇది మన గ్రూప్ టూ టెస్ట్ సిరీస్కి ఇవ్వడం జరిగింది. ఏపీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్లో కూడా రావడం, ఐ మీన్ ఏపీఎస్సీ అఫీషియల్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. దీన్ని ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ కాబోవెడ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. స్టేట్మెంట్ రైట్, ఆఫ్రికన్ రీజియన్లో మలేరియా రహిత రెండవ దేశంగా రిపబ్లిక్ ఆఫ్ కాబోవెడ్ నిలిచింది. ఓకే, స్టేట్మెంట్ డౌటే. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నివారణకు R21 మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్ను సిఫార్సు చేసింది. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు డౌట్ ఏంటంటే ఇది రెండవ దేశమా మూడవ దేశమా? ఇది రెండవ దేశం కాదు, మూడవ దేశం. ఓకేనా, థర్డ్ కంట్రీ. ఓకేనా, అయితే ఫస్ట్ రెండు ఏమున్నాయి చూద్దాం, మారిషస్ అండ్ అల్జీరియా. ఓకేనా, ఆఫ్రికన్ రీజియన్లో మూడవ మలేరియా రహిత దేశంగా రిపబ్లిక్ ఆఫ్ కాబోవెడ్. ఓకేనా, ఫస్ట్ ఏంటి మారిషస్, సెకండ్ అల్జీరియా. ఓకేనా, అయితే R21 మ్యాట్రిక్స్ M అనే వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చూడండి ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఏదైతే ఉందో దీనిలో డెవలప్ చేసిన దానిలో మనది కూడా కాంట్రిబ్యూషన్, ఇండియా కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి దీన్ని మనకి ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది దీన్ని రికమెండ్ చేస్తుంది. R21 మ్యాట్రిక్స్ M ని దాని కాంట్రిబ్యూషన్ తయారు చేయడంలో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఏరియా, నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మాదిగ భాష, ఓకేనా, మాదిగ భాష గురించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఈ భాషను కేరళలోని కన్నూరులో గల కోకణం గ్రామంలో మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ రైట్, ఇటీవల వార్తలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ భాష అంతరించిపోయే దశలో ఉందట. ఏంటి, ఈ మాదిగ భాష అంతరించిపోయే దశలో ఉందట. ఓకేనా, అయితే ప్రస్తుతం ఈ భాషను 200 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ భాషకు లిపి లేదు, దాదాపు కన్నడ భాషను పోలి ఉంది. ఓకేనా, సో ఆన్సర్స్ చూడండి, పై వన్యూనా, ఏబి మాత్రమేనా, ఏబిడి మాత్రమేనా, ఏబిసి మాత్రమేనా, మీకు కానీ తెలిస్తే పక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పెట్టండి, చూద్దాం. అయితే యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ రైటే, కన్నూరులో గల కోకణం గ్రామంలో మాట్లాడుతున్నారు, తర్వాత ప్రస్తుతం ఈ భాష అంతరించిపోయే దశలో కూడా ఉంది, రైటే. ఈ భాషను 200 మంది కాదు, దీన్ని మాత్రం ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు. ఓకేనా, ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు. నెక్స్ట్, అయితే ఈ భాషకు లిపి లేదు, దాదాపు కన్నడ భాషను పోలి ఉంది. సో స్టేట్మెంట్ సి రాంగు, ఏబిడి మాత్రమే, ఏబిడి అనేది థర్డ్ ఆప్షన్, 3 రైట్. ఓకే, అయితే దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఈ భాషను చాకల్య వర్గానికి చెందిన ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు, ఒకడు కేపి నారాయణన్, 2 రాజ్పుత్రి. ఓకే, ఈ అంతరించిపోయే ఈ మాదిక భాషను మనం లైవ్లో ఉంచాలంటే మనం కూడా ఎక్కడ ఈ మాదిక భాషను నేర్చుకొని వీళ్ళిద్దరి దగ్గర, కేపీ నారాయణన్, రాజ్పుత్రి దగ్గరికి వెళ్ళి మాదిక భాష నేర్చుకొని అంతరించిపోబోతున్న భాషని బతికిద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ గ్రూప్ 1 బాగా రాసిన తర్వాత అప్పుడు వెళ్దాం. నెక్స్ట్, ఇటీవల జరిగిన పరాక్రమ్ దివాస్ గురించి ఈ క్రింది సరైన అంశాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా January 23 జరుపుకుంటాం పరాక్రమ్ దివాస్. అయితే ఈ వార్షిక వేడుకను 2021 ప్రారంభించడం జరిగిందట, దాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. అయితే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ 2024 ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే 2024 సంవత్సరానికి కానీ అవార్డుకి ఉత్తరప్రదేశ్ చెందిన పారాచూట్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి ఎంపిక చేశారన్నమాట. అయితే ఆన్సర్స్ ఏంటి, పై వన్యూనా, ఏబి మాత్రమేనా, ఏబిసి మాత్రమేనా, ఏసీడి మాత్రమేనా, సరైన అంశాలను గుర్తించమన్నాడు. సో ఏంటి ఆన్సర్, ఓకేనా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 2023 జరుపుకుంటాం, అది కరెక్టే. ఈ వార్షిక వేడుక 2023 కొనసాగించి జరుపుకుంటున్నాం, ఇది కరెక్టే. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ 2024 ఇటీవల దీన్ని పారాచూట్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి CC&D కూడా కరెక్ట్. మన ఆన్సర్ పై వన్యూ. ఓకేనా, దీని తాలూకు ఎక్స్ప్లెయిన్ ఒకసారి చూస్తే, ఈ అవార్డును విపత్తు నిర్వహణలో వ్యక్తులు మరియు సంస్థలు చేసిన అద్భుత పనితీరు ఏదైతే ఉందో దాని గుర్తింపుగా భారత ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అంతేకాకుండా ఈ అవార్డు అనేది భారతీయ వ్యక్తులకి, భారతీయ సంస్థలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతేనా? అయితే సంస్థకైతే 51 లక్షలు ఇవ్వడం జరుగుతుంది, వ్యక్తికి అయితే 5 లాక్స్. ఓకేనా, 5 లాక్స్ వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సాండా విభాగంలో ఇంటర్నేషనల్ ఉషు ఫెడరేషన్ యొక్క మహిళా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 గెలుచుకున్న భారత సీనియర్ ఉషు క్రీడాకారిణి నరోమ్ రోషనాంబి దేవి ఏ రాష్ట్రానికి చెందినది? ఓకేనా, 1 మణిపూర్, 2 సిక్కిం, 3 అరుణాచల్ ప్రదేశ్, 4 మిజోరం. ఏంటి ఆన్సర్? ఆన్సర్ తెలిస్తే మాత్రం పక్క కమెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, సింపుల్, మణిపూర్. ఓకేనా, ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, నరోమ్ రోషనాంబి దేవి, ఈ నరోమ్ రోషనాంబి దేవి అనే పర్సన్కి అర్జున అవార్డు కూడా రావడం జరిగింది. ఆసియా క్రీడల్లో 2018లోకి వచ్చినాడు కాంస్యం, 2022కి వచ్చిన ఆవిడకి రాజస్థాన్ సిల్వర్ కూడా దక్కింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలి డార్క్ స్కై పార్క్గా ఇటీవల ఏ పార్క్ నిలిచింది? ఓకేనా, డార్క్ స్కై పార్క్. ఓకేనా, చూద్దాం. తడోబా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్. ఆన్సర్ ఏంటి? సింపుల్ చూడడానికి కదా, సో తెలిస్తే మాత్రం ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా, ఆన్సర్ డైరెక్ట్గా పెంచ్ టైగర్ రిజర్వ్. ఓకే, దీని తాలూకు ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్ ఏదైతే ఉందో దాని తాలూకు పొల్యూషన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో దీని తాలూకు స్పెషల్ అదే. ఓకేనా, డార్క్ స్కై పార్క్గా ఏదైతే ఉందో పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ నిలిచిందనమాట. ఔత్సాహిక ఖగోళ పరిశోధనలు చేయడానికి ఇది ఎంతగానో, ఈ పరిశోధకులకి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఓకేనా, ఈ పార్క్ రాత్రిపూట ఆకాశాన్ని రక్షించడం, ఓకేనా, కాంతి కాలుష్యాన్ని నివారించడం చేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే డార్క్ స్కై రిజర్వ్, ఓకేనా, డార్క్ స్కై పార్క్ అనేది పెంచ్ రిజర్వ్. ఓకేనా, డార్క్ స్కై రిజర్వ్ అనేది హెన్లే డార్క్ స్కై రిజర్వ్ లడక్, ఓకేనా, లడక్లో ఉంది. డార్క్ స్కై రిజర్వ్ హెన్లే డార్క్ స్కై రిజర్వ్ లడక్లో ఉంది. అయితే మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది డార్క్ స్కై పార్క్. ఇది పార్క్, ఇది రిజర్వ్. రిజర్వ్ ఏమో లడక్లో ఉంది, పార్క్ ఏమో మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. కింజార్ విన్యాసాలు 2024, ఓకేనా, కి సంబంధించి సరైన అంశాలని గుర్తించండి. ఈ విన్యాసాలు భారత్ మరియు కిర్గిస్తాన్ దేశాల సంయుక్త రక్షణ దళాల విన్యాసం. ఓకేనా, ఈ విన్యాసాలు హిమాచల్ ప్రదేశ్లోని బ్లాకోలో నిర్వహించారు అయిపోయాయి. ఓకేనా, అయితే ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక దళం పాల్గొంటుంది. ఓకేనా, పాల్గొంది. దీన్ని జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ విన్యాసాలు నిర్వహించారు. ఓకేనా, స్టేట్మెంట్ ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ ఇన్ఫర్మేటివ్, ఎందుకంటే ఇటీవల జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకి క్వశ్చన్లో రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆన్సర్ ఏ రైటే, ఐ మీన్ స్టేట్మెంట్ ఈ విన్యాసాలు భారత్ మరియు కిర్గిస్తాన్ దేశాల సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం. అదేవిధంగా ఈ విన్యాసాలను హిమాచల్ ప్రదేశ్లోని బ్లాకోలో నిర్వహించారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక దళం పాల్గొంది. దీన్ని జనవరి 22 నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహించారు. ఓకేనా, రైట్, ఆన్సర్ పై వెన్యూ. దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఇది ఇప్పటివరకు మనం చూసాం కదా, ఇవన్నీ కరెక్టే. దాని తాలూకు సైమల్టేనియస్గా ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్, సైక్లోన్ విన్యాసాలు 2024 కూడా సేమ్ టైంలో రన్ అయ్యాయి కాబట్టి ఒకసారి. ఇది రెండవ విన్యాసం, సైక్లోన్ విన్యాసం 2000 ఏదైతే ఉన్నాయో, సైక్లోన్ 2024 విన్యాసాలు రెండవ ఎడిషను. అయితే ఇది భారత్ ఈజిప్టు కలిసి చేసే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. అంటే ఇటీవల జరిగింది కాబట్టి మనకి ఎక్స్పెక్టెడ్ ఏరియా కాబట్టి ఒకసారి దీన్ని చూద్దాం. ప్రదేశం అయితే ఈజిప్ట్లోని అన్సాస్. అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇటీవల జరిగింది కాబట్టి మనం దీన్ని మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. 1వ ఎడిషన్ 2023 రాజస్థాన్లో జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ అనేది ఇటీవల స్టార్ట్ చేసాం ఈజిప్ట్ మనం కలిపి. ఫస్ట్ అనేది రాజస్థాన్లో జరిగింది, రెండోది అనేది ఈజిప్ట్లోని అన్సాస్లో జరిగింది. ఓకేనా, జనవరి 22 ఫిబ్రవరి 1 మధ్యలో జరిగింది సైక్లోన్ విన్యాసాలు 2024. ఓకేనా, నెక్స్ట్. ఈ క్రింది వారిలో బ్రిటన్లో ప్రతిష్టాత్మక బ్లావత్నిక్, ఓకేనా, బ్రిటన్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు అన్నమాట ఇవి, బ్లావత్నిక్ పురస్కారాలకు ఎంపికైన భారత సంతతి శాస్త్రవేత్తలు గుర్తించండి. ఓకేనా, రాహుల్ ఆర్ నాయర్, మిహిల్ మాలిక్, మోహన్ భగత్, భరత్ మాలిక్. ఓకేనా, సో యాక్చువల్లీ ఈ బావలిత్నిక్ ముగ్గురికి వచ్చాయి మన దేశానికి చెందిన వాళ్ళకి. సో అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. రాహుల్ ఆర్ నాయర్ ఉన్నారు, మిహిల్ మాలిక్ ఉన్నారు, ఓకేనా, మోహన్ భగత్ లేరు, భరత్ మాలిక్ లేరు. ఓకే, దీన్ని బట్టి చూస్తే ఏబి మాత్రమే కరెక్ట్, ఆన్సర్ సి రైట్. ఓకేనా, నెక్స్ట్. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే
శాస్త్ర సాంకేతిక రంగంలో వినూత్న పరిశోధనలో దూసుకెళ్తున్న భారత సంతతి యువ శాస్త్రవేత్తలు ముగ్గురికి ఈ బ్రిటన్లోని బ్లావిత్నిక్ ఓకేనా బ్లావిత్నిక్ పురస్కారాలకి ఎంపికయ్యారు. వాళ్ళు రాహుల్ ఆర్ నాయర్, మొహల్ మాలిక్, తన్మయ్ భరత్, వీరితో పాటు మరొక 6 మందికి కూడా ఈ అవార్డు దక్కింది. ఓకేనా, ఫిబ్రవరి 27 లండన్లో ఈ పురస్కారాలు అందజేయడం జరిగింది. నోటీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అమారా సంవిధాన్, అమారా సమ్మాన్ ప్రచారాన్ని జనవరి 24 ఎవరు ప్రారంభించారు? సింపుల్, చాలా సింపుల్. అమారా సంవిధాన్, అమారా సమ్మాన్ ప్రచారాన్ని 2024 ఎవరు ప్రారంభించారు? ఓకేనా, దీనికి అమారా సంవిధాన్, అమారా సమ్మాన్ అంటే జనరల్గా న్యాయశాఖ మంత్రి రిలేటెడ్ అనుకుంటాం. సో ఆన్సర్ అయితే అది కాదు. న్యాయశాఖ మంత్రి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అయితే న్యాయశాఖ మంత్రిత్వ ఏదైతే ఉందో, న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్యం ఏంటంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని, మన సమిష్ట నిబద్ధతను మరియు మన దేశం తాలూకా కట్టుబడి ఉన్న విలువలను ప్రచారం చేయడం కోసం, ఏదైతే ఉందో మన తాలూకా కట్టుబడి ఉన్న విలువలు మరియు సమిష్ట నిబద్ధతని ప్రచారం చేయడం దీని మెయిన్ మోటో. ఓకేనా, నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ 2024 తయారీ ప్రక్రియ చివరి దశను సూచిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన హల్వా వేడుకల కార్యక్రమం. ఓకేనా, జనరల్గా ప్రతిసారి హల్వా వేడుకలు జరుగుతాయి. అయితే 2024 కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ చివరి దశను సూచిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన హల్వా వేడుకల కార్యక్రమం అనేది ఒక యాక్చువల్లీ హల్వా వేడుకల కార్యక్రమం అనేది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, టేస్ట్ ఎలా ఉంటుందని మనకు ఆన్సర్ వస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి, ఆన్సర్ చేయండి మీకు తెలిస్తే. 1, రాజ్యాంగపరమైన వేడుక, ప్రభుత్వ నిర్వహణ వేడుక, సాంప్రదాయ వేడుక, ఏది కాదు? ఆన్సర్ తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చేయండి. ఇది సాంప్రదాయ వేడుక, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇది దీని సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది 2024 కేంద్ర మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రావడం జరిగింది వార్తల్లోకి. జనరల్గా ఇది ఎప్పుడు బడ్జెట్ సమయంలో హల్వా వేడుకలు చేయడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ ముందు చేపట్టే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ బడ్జెట్, ఈ మధ్యంతర బడ్జెట్ అంటే 2024 ఇప్పుడు జరిగేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మధ్యంతర బడ్జెట్ లాంటిది అనమాట. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తాలూకా ఆర్టికల్ అంతా 116 ఇది పాలిటీ పరంగా చూసుకుంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అయితే మామూలు బడ్జెట్ ఎంత? 112. ఓకేనా, ఆర్టికల్ 112, ఇది 116 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం 2024 జనవరి 22, ఓకేనా 2024 జనవరి 22 విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాకు సంబంధించి క్రింది ఇచ్చిన సరైన, ఓకేనా ఇచ్చిన సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య లాస్ట్ టైం కూడా మనకి ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ 4,08,07,256. ఓకేనా, సో తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సుమారు, లాస్ట్ టైం 65 లక్షలు ఎంతో చెప్పడం జరిగింది, 6,50,000 మనకన్నా మహిళలు 6,50,000, ఇది కరెక్ట్ మంది అధికంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు గల జిల్లా తూర్పుగోదావరి కాగా తక్కువ ఓటర్లు గల జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకేనా, యాక్చువల్లీ ఇది రైటు, ఇది రైటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు గల జిల్లా తూర్పుగోదావరి కాగా తక్కువ ఓటర్లు గల జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. రైటా రాంగా? ఒకవేళ కానీ మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చేయండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు గల జిల్లా కర్నూలు. ఓకేనా, కర్నూలు తూర్పుగోదావరి జిల్లా అంటే ఎక్కువగా ఓటర్లు నమోదు చేసుకున్న జిల్లా అనమాట ఈ 2024 ఓటర్ల జాబితాలోకి. ఓకేనా, సో దీన్ని బట్టి చూసినట్లయితే ఏ బి మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఓకే, చూద్దాం. నమోదు ప్రక్రియలో భాగంగా అత్యధిక ఓటర్లు పెరిగిన జిల్లా చెప్పాను కదా తూర్పుగోదావరి, నెక్స్ట్ అన్నమయ్య, కర్నూలు. ఓకే, ఎక్కువ మంది ఈ ఎలక్షన్ ముందు నమోదు చేసుకున్న వారిలో మన జిల్లాలు చూసినట్లయితే ఫస్ట్ తూర్పుగోదావరి ఉంది, తర్వాత అన్నమయ్య ఉంది, తర్వాత కర్నూలు ఉంది. అయితే తక్కువ నమోదైంది కర్నూలు, నెల్లూరు అనమాట. ఇది ఒక్కసారి నోటీస్ చేయండి. అదేవిధంగా అధిక ఓటర్లు కలిగిన జిల్లాలు చూసినట్లయితే ఫస్ట్ కర్నూలు, సెకండ్ అనంతపురం, థర్డ్ విశాఖపట్నం. ఓకేనా, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం. ఓకేనా, జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మధ్యలో మీరు అనంతపురం గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడమే. ఓకేనా, ఎక్కువ ఓటర్లు కలిగిన జిల్లా, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, తక్కువ ఓటర్లు కలిగిన జిల్లా అల్లూరు సీతారామరాజు. ఓకేనా, సో విశాఖలో పాత ఉమ్మడి విశాఖలో ఒక భాగం ఇది, ఏజెన్సీ ఏరియా మీకు తెలుసు. అదేవిధంగా పార్వతీపురం, బాపట్ల. ఓకేనా, ఫస్ట్ అల్లూరి, తర్వాత పార్వతీపురం, తర్వాత బాపట్ల. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం 2024 జనవరి
22న విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితా ప్రకారం అత్యధిక ఓట్లు అత్యక్కువ ఓట్లు కల అసెంబ్లీ నియోజకవర్గాలు గుర్తించండి. త్వరలో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు ఏరియాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్, ఓకేనా? అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా నియోజకవర్గం, అతి తక్కువ ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే గాజువాక పెడన, భీమిలి నర్సాపురం, గాజువాక నర్సాపురం, భీమిలి పెడన. ఆన్సర్ చూడండి, ఒకవేళ కానీ మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చేయండి. డైరెక్ట్ ఆన్సర్ భీమిలి పెడన, ఓకేనా? నెక్స్ట్ దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఫస్ట్ భీమిలి, నెక్స్ట్ గాజువాక, తర్వాత పాన్యం, ఓకేనా? అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు కలిగిన దాంట్లో ఫస్ట్ భీమిలి కాగా, తర్వాత గాజువాక, తర్వాత పాన్యం, ఓకేనా? అతి తక్కువ ఓట్లు కలిగిన నియోజకవర్గాలు చూసినట్లయితే అసెంబ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పెడన, అంటే తక్కువ ఉన్నది. ఆ తర్వాత నర్సాపురం, ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఆచంట, ఫస్ట్ అతి తక్కువ ఉన్న దానిలో పెడన, నర్సాపురం, ఆచంట. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర ముఖ్యాంశాలు, ఓకేనా? ఇంకొంచెం చూస్తే నోట్ ఏంటంటే థర్డ్ జెండర్ ఓటర్లు లాస్ట్ టైం కూడా చెప్పాం 3482, ఇది నోటీస్ చేయండి. అదేవిధంగా 18 నుండి 19 సంవత్సరాల మధ్య గల ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత అంటే 813,000, ఓకేనా? ప్రతి 1,000 మంది పురుషుల్లో, ఓకేనా, రేషియో, ఓకేనా, ఓటర్ల రేషియోకి వచ్చేటప్పటికి ప్రతి 1,000 మందితో పోల్చుకుంటే మహిళలు 36 మంది ఎక్కువే ఉన్నారు, ఓకేనా? మహిళా శక్తి 36 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి 1,000, 36, ఓకేనా? రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇది డైరెక్ట్ ఇంతకుముందు అడిగేటోడు కానీ ఇప్పుడు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ రూపంలో రావచ్చు. లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టడం జరిగింది, మళ్ళీ పెడుతున్నాయి. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్స్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కానీ ఇచ్చినట్టయితే ఇది వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అదేవిధంగా భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్కి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. లాస్ట్ టైంలో కొంత పార్షియల్గా ఇచ్చాను, ఇప్పుడు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది దీని గురించి. స్టేట్మెంట్ ఏ, 2024 జనవరి 23న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. స్టేట్మెంట్ రైటే. ఈయన 2 సార్లు వేరువేరు పార్టీల నుండి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఒకే పర్సన్ 2 వేరువేరు పార్టీల నుండి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారట. స్టేట్మెంట్ రైట్ ఇది. ఇతని సిఫార్సుల మేరకు వెనుకబడిన వర్గాల కోసం మండల కమిషన్ సిఫార్సులు చేయబడ్డాయి. సో ఈయన కారణం కానీ కంప్లీట్గా ఈయన కాదు కాబట్టి మండల కమిషన్ సిఫార్సులు అనేది ఈయన కాదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. భారతరత్న అందుకున్న 49వ వ్యక్తిగా నిలిచారు, ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఏ కూడా రైటే కాబట్టి ఏబిడి, ఏబిడి ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఆప్షన్ అదే, థర్డ్ ఆప్షన్ రైట్, ఓకేనా? నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. 1977 నుండి 79 వరకు ముఖ్యమంత్రికి ఉన్న ఈయన ఏదైతే ఉందో ఈయన కాలంలో, ఈ సమయంలో ముంగేరిలాల్ కమిషన్ సిఫార్సులు మేరకు ఓబీసీ 26% రిజర్వేషన్ అమలు జరిగిందనమాట ఈయన టైంలో. సో దీనివల్లనే 1978లో ఈ కమిషనే ఓబీసీ అనే పదాన్ని సృష్టించింది. సో తర్వాత పరిణామమే ఈయన ఓబీసీ కోసం చేసిన బేజమే మండల కమిషన్ సిఫార్సులు అనమాట. సో డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ అనమాట. ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ 1979 అమలుకు నాంది పలికిందనమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చివరిగా 2019లో భారతరత్నగా, అంటే ఇదే దీంతోపాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2024లో 5 గురికి భారతరత్న రావడం జరిగింది. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్, తర్వాత ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్, 2024. అయితే దానికన్నా ముందు 2019లో చివరిగా ఎవరికి అవార్డులు దక్కంటే ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్, ఓకేనా? దీనికన్నా ముందు 2015లో అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవీయ. అంటే బిట్టు ఎలాగొచ్చినా పోకూడదు. 2015కి వచ్చినాడు అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవీయ. 2019కి వచ్చినాడు ముగ్గురుకి వచ్చారు, ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్. 2024కి వచ్చినాడు 5 గురికి ఇచ్చారు, అందులోని కర్పూరి ఠాకూర్, సెకండ్ పర్సన్ ఎల్కే అద్వానీ, ఆ తర్వాత పివి నరసింహారావు, ఆ తర్వాతకు వచ్చేటప్పటికి చౌదరి చరణ్ సింగ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్. సో దీనికన్నా ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి 5 గురికి ఇస్తే 2019లో 4 గురికి ఇవ్వడం జరిగింది, నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ, ఓకేనా? కమిటీ నోటీస్ చేయాలి కరెక్ట్గానా? ఎస్సీ రిజర్వేషన్ల కోసం అనేటప్పటికి జనరల్గా ఉషా మెహ్రా కమిషన్ అనేది ఇక్కడ మనం టెంప్ట్ అవుతాం, ఓకేనా? కానీ అడిగింది ఏంటి? కమిటీ. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఆన్సర్ చెప్పండి, మీకు కానీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఉషా మెహ్రా కమిషన్, రెండు రాజీవ్ గాబా, మూడు నానావతి మెహతా అండ్ జస్టిస్ నారాయణ్ దత్. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజీవ్ గాబా. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం చూసినట్లయితే, ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి అనమాట ఈ రాజీవ్ గాబా నేతృత్వంలో 5+1 అంటే 5 మంది సభ్యులు ఈయనతో పాటు, ఈయన కమిటీకి చైర్మన్గా ఉంటాడు. సో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిషనే ఉషా మెహ్రా కమిషన్. కమిషన్ అయితే ఉషా మెహ్రా, కమిటీ అయితే రాజీవ్ గాబా. నోటీస్ చేయాలి, కమిటీ వచ్చేటప్పటికి రాజీవ్ గాబా, కమిషన్కి వచ్చేటప్పుడు ఉషా మెహ్రా. ఓకేనా, అయితే షెడ్యూల్ కులాలు వర్గీకరించి వాటి రిజర్వేషన్లు పంచి ఇవ్వడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ తెలుసు కదా మీకు, ఇది స్టాటిక్ పాలిటీ 341ని సవరించాలని ఉషా మెహ్రా కమిషన్ సిఫార్సులు చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భారత్ నిర్మించుకున్న కంచెకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఇటీవల కాలంలో భారత్ మయన్మార్ మధ్య ఒక కంచెను అనేది నిర్మించడం జరుగుతుంది, దాని గురించి సరైన అంశాలని మనల్ని గుర్తించమని అడుగుతున్నాడు. ఓకేనా, గుర్తిద్దాం మరి. ఓకేనా, భారత్ మయన్మార్ సరిహద్దు దాదాపు 1643 కిలోమీటర్లు కల్లట. ఓకేనా, అయితే ఈ సరిహద్దులో పూర్తి స్థాయి ముళ్ళ కంచె నిర్మిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఓకేనా, భారత్కి మయన్మార్కి మధ్యలో మన అంత థ్రెట్ ఫీల్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ లైక్ అక్కడ ఒక ముళ్ళ కంచెని మాత్రమే ఇప్పటి వరకు జస్ట్ అంత లేదు, ఇప్పుడు ఏంటంటే ఒక ముళ్ళ కంచెని నిర్మించడం జరుగుతుంది, అది పూర్తి స్థాయిలోని. ఓకేనా, అయితే భారత్ మయన్మార్ సరిహద్దు రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర. అయితే యాక్చువల్లీ మనకి వాళ్ళకి మధ్యలోని ఒక 16 కిలోమీటర్స్ ఫ్రీ జోన్ ఉంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు బట్టి మనం దీన్ని చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఆన్సర్ చేద్దాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. అయితే స్టేట్మెంట్ భారత్ మయన్మార్ సరిహద్దు దాదాపు, ఇది కరెక్టే స్టాటిక్. ఇది సరిహద్దు పూర్తి స్థాయి ముళ్ళకంచె నిర్మిస్తున్నట్లు హోంమంత్రి ఈ అమిత్ షా అనేది ఇటీవల కరెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. అయితే భారత్ మయన్మార్ సరిహద్దు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అస్సాం కాదు, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, తర్వాత మణిపూర్, త్రిపుర కాదు మిజోరాం. ఓకేనా, మిజోరాం. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి ఏబీ మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్. ఓకే, దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, భారత్ మయన్మార్ సరిహద్దు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఓకే, నెక్స్ట్ నోట్ ఏంటంటే యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుండి సరిహద్దుకు 16 కిలోమీటర్ల వీసా లేకుండా ఫ్రీ జోన్గా కేంద్రం ప్రకటించింది. అయితే మయన్మార్లోని అక్కడున్న తిరుగుబాటుదారులకి ఈ మిలిటరీ పాలకులకి మధ్యలోని ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫ్రీ జోన్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నారు. అందువల్లే మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, ముళ్ళకంచె నిర్ణయం. ఓకేనా, నోటీస్ చేయండి. ఓకేనా, చూశారు కదా ఇప్పటి వరకు ఈ క్విక్ రివిజన్ వీడియోస్, దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్స్. సో దీనివల్ల మీకు ఏదైతే త్వరలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కరెంట్ అఫైర్స్ నుంచి కొంతైనా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసే ప్రతి ఒక్క యాస్పిరెంట్కి షైన్ ఇండియా తరఫున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.